వీకెండ్ వచ్చింది. వీకెండ్ అంటే మరి ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి కదా. ఎప్పుడు ఈ వైన్ బాటిల్స్ తెచ్చుకోవడం కానీ, అసలు వైన్ యార్డ్ ట్రిప్, వైన్ యార్డ్, అసలు వైన్ ఎక్కడ తయారవుతుంది, వైన్ యార్డ్ అంటే ఏంటి, ఆ వైన్ యార్డ్ ఎలా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూస్తే వెళ్ళిపోతుందేమో. సో లెట్స్ గో, చలో వైన్ యార్డ్ ట్రిప్. మీ అందరికీ వైన్ యార్డ్ ఎలా ఉంటుంది, అక్కడ ఏం చేస్తారు, అసలు ఈ వైన్స్ ఎలా తయారవుతాయి, వైన్ యార్డ్ ట్రిప్ చూపిస్తాను. పదండి, లెట్స్ గో. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వైనరీ? హిడెన్ హిల్ ఫార్మ్స్ వైనరీ. రేటెడ్, టాప్ రేటెడ్, 4.8 రేటింగ్. సో లెట్స్ సీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ. యూజువల్గా వైనరీస్ అన్నీ వెరీ సీనిక్ లొకేషన్స్లో ఉంటాయి, కంట్రీ సైడ్. టర్న్ రైట్, దెన్ ద డెస్టినేషన్ ఇస్ ఆన్ యువర్ రైట్. వెళ్ళచ్చు ఉల్ట. టేస్టింగ్ రూమ్ అటు. మరి ఇది రైట్ వెళ్ళమంటుంది ఏంటి, 5 5 4. Arrived. I think మనం అటు వెళ్ళాలనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇది ఎంట్రన్స్ టు హిడెన్ వ్యాలీ ఫార్మ్స్. లెట్స్ సీ. Huge vineyards. Excellent. There we are. Okay. So, park చేసుకొని. సో మేము ఎక్కడికి వెళ్ళిన మా రెండు డాగ్స్ బగీరా కీరా నేను కంపల్సరీగా పట్టుకెళ్తాను, మన ఊరికే వదిలేను ఎక్కడ. సో దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్, వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్. సో లెట్స్ లుక్ ఎట్ ది సరౌండింగ్ ఎలా ఉంది. వైన్ యార్డ్స్, హ్యూజ్ వైన్ యార్డ్స్ ఇన్ ద బ్యాక్. సో ఐఎమ్ ష్యూర్ ఇది ఓన్డ్ బై ద ఓనర్స్, ఇక్కడే ప్రైవేట్. సో ల్యాండ్ వాళ్ళవి. అండ్ అక్కడ ఎవరో మ్యూజిక్ ఇప్పుడు ప్లే చేస్తున్నారు, ఆల్రెడీ లైవ్ మ్యూజిక్ యాజ్ యూ కెన్ సీ. అది వైన్ ఆర్డర్ చేసుకొని ఇక్కడ కూర్చొని డ్రింక్ చేయొచ్చు. హాయ్ కిరణ్. సో ఎక్కడికి వచ్చాం మనం? హిడెన్ వ్యాలీ ఫార్మ్స్. యా, సో నేను కిరణ్. ఇదే మా వెన్ వి సే కపుల్స్ గోల్స్ అంటే వి ట్రై టు ఎక్స్ప్లోర్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్, ట్రావెల్, కొత్త ఎక్స్పీరియన్సెస్, వర్కౌట్, లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వి మా ఛానల్ మీరు ఇంకా చూస్తారు. యూనో హౌ టు కీప్ కపుల్స్ మోటివేటెడ్, ఎంగేజ్డ్, ఏం చేయాలి, యూనో హౌ టు కీప్ లైఫ్ యాక్టివ్. సో ఆల్ ఆఫ్ అవర్ ట్రయల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అడ్వెంచర్స్ మీరు ఇందులో చూడొచ్చు. సో లెట్స్ లుక్ ఫార్, లెట్స్ సీ హౌ ద వైన్ యార్డ్ హ్యాస్ టు ఆఫర్. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఈ ప్రతి వైన్ యార్డ్లో ఏంటంటే వాళ్ళ లోకల్ గ్రేప్స్, ఇక్కడ గ్రో అయిన గ్రేప్స్తో వైన్స్ తయారు చేస్తారు. సో వీ హ్యావ్ ఇక్కడ వైట్ వైన్స్, ఆ పై టూ ఉన్న వైట్ వైన్స్, కింద రెండు రెడ్ వైన్స్. సో ట్రై చేయాలి అంటే ఫ్లైట్స్ అంటారు, అదే అంటే మనకి ఏది అన్నీ ఒకేసారి ఆర్డర్ చేయలేము కాబట్టి వీ కెన్ శాంపుల్ టేస్ట్ చూసి గివింగ్. సో దెన్ అప్పుడు యూ కెన్ టేక్ బాటిల్ ఆర్ గ్లాస్. So no, nothing like really okay, cool. That just very really cool. Usually like on the weekends you have to drive there. Creamery cheese, you know, those are there great. You go. Yeah, those so are, you go. Thank you. Chaladon on your left and then Dark Bay on your right. Okay. So maaku ippudu wines ichcharu taste cheyadaniki. Taste chesi we can choose one wine which one we want to go with. Tell me, so this is Chaladon. Yeah, I was like, I know I like switched them so they were on Chaladon on yeah, my left. This is Chaladon on your left. Yes. And then the Dark Bay on the right. Dark Bay on the right. Okay. So if we're in wine taste chase, we'll pick one. Kiran. Okay, come.
So this is Chaladon and this is Dark Bay. So you taste. Cheers. Okay. Cheers. And like this. This is very small. Yeah. Smoky? Smooth. No, I cannot feel the smoky flavor in this. This is the Dark Bay, right? Mm-hmm. Yeah, Dark Bay. Can I taste that? Do this. So now we exchange. Maybe I'm new to wines, right? No, it's okay. I mean, you taste what you taste. Yeah, absolutely. Always your own experience. That is more smoother. Like I said, నేను చెప్పిన టేస్ట్ చేసి ముందు దెన్ ఒక వైన్ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న టూ రెడ్ వైన్స్ లో Chaladon 2018, డార్క్ బే 2018 రెండు ట్రై చేసాం. ఐ థింక్ అండ్ యువర్ చాయిసెస్ డార్క్ బే. సో కిరణ్ డార్క్ బే ఉంది కాబట్టి నేను కూడా డార్క్ బే విల్ గో విత్ డార్క్ బే చేర్స్. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో హ్యావ్ వైన్ తోటి అవి అక్కడ మనకి చీజెస్ అండ్ బ్రెడ్ ఇస్తారు. యూజువల్గా వైన్ తోటి ఆల్ సార్ట్స్ ఆఫ్ చీజెస్ అండ్ బ్రెడ్ అండ్ బ్యాగెట్ అంటారు. ఇట్స్ అ గుడ్ కాంబినేషన్. సో ఇది జనరల్ వైన్ యార్డ్లో ఉంటాయంటే లోకల్ గ్రో అయిన వాళ్ళు గ్రో అయిన గ్రేప్స్ తోటి ఇక్కడే వైన్స్ తయారు చేసి అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ టు ట్రై. ఓకే, సో వైన్ యార్డ్లో ఇక్కడ వీళ్ళిద్దరు వర్క్ చేస్తున్నారు. ఐ వాంట్ యూ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు మై ఆడియన్స్ అండ్ జస్ట్ టెల్ అస్ హౌ యువర్ డే లుక్స్ లైక్. ఓకే, వి స్టార్ట్ విత్ యూ. ఓకే, హై, మై నేమ్ ఇస్ కేట్. A great little Friday night thing to do here, come out and visit us. Horses. Oh, there was a horse out there earlier. Okay. And try some wines and cheese. And there's also live music. Okay. So that's what we do here. Thank you. And you? Hi, I'm Avian. I am the tasting room manager and the newest team member here at Hidden Hills. It's a gorgeous, phenomenal place. I could not have picked a better place to end up. Excellent. It's a great place to work. Yeah. Yep. Mm-hmm. Thank you very much, guys. Thank you. So usually also they kind of sales anni pedtaru ikkada tayar chesin products anni cheeses, chocolates and spreads untaru. So pattukellachu and also ready to go wine bottles untai, you can take those. So in local kuchovalante local ilaga or like I said avala baita will go malli bite chupistanu ippudu meeku. But if you want bite good early, you can just sit and enjoy the live music. So family is all thoroughly enjoying the snack ikkada. So chilla cookies and bread icharu, adi cheese and doggies meedre em chestunnaru Bagheera and Akira ikkada attack mode lo unnadu inkodu not so relax mode peaceful day. ఇక్కడ వైన్యార్డ్ దగ్గర అందరు కూర్చుని వీకెండ్స్ యూజువల్లీ ఇలాగే ఉంటాయి. ఫైవ్ డేస్ అంతా కష్టపడడం, వీకెండ్స్ ఏదైనా ఆప్షన్స్ చూసుకోవడం, కొంచెం రిలాక్స్ అవ్వడం. సో ఇక్కడ లైవ్ బ్యాండ్స్ కూడా ప్లే అవుతాయి ఈ విన్యార్డ్స్లో యూజువల్గా. అంటే చెప్పాను కదా, పీపుల్ అందరూ వీకెండ్లో జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వస్తారు కాసేపు. వీకెండ్ అంతా విండేస్ అంతా కొంచెం హార్డ్ వర్క్ చేయడం, రిలాక్స్ అవ్వడం, ఫ్రెండ్స్తో కాసేపు కూర్చోవడం, తీసుకోవడం, అంతే కదా లైఫ్, రైట్? హాయిగా రిలాక్స్ అవుతూ మ్యూజిక్ వింటూ ఫ్యామిలీ హియర్. Some dance to remember, some dance to forget. So I called up the captain, please bring me my wine. We haven't had that spirit here since 1969, yeah. Still those voices are calling from far away. Wake you up in the middle of the night just to hear them say, welcome to the Hotel California. Such a lovely place, such a lovely face. There's plenty of room at the Hotel California. సో విన్యార్డ్స్ అంటే ఇలా ఉంటాయి. వాళ్ళే ల్యాండ్ ఓన్ చేస్తారు. సో వాళ్ళ ఓన్ గ్రేప్స్ ఇక్కడ గ్రో చేస్తారు. వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి అండ్ అదే గ్రేప్స్ తోటి ఇక్కడ వైన్ తయారు చేస్తారు అన్నమాట. సో
ఎవ్రీ విన్యార్డ్ హ్యాస్ అంటే వాళ్ళ ఓన్ వైన్స్ అనమాట, లోకల్ వైన్స్. సో ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. అది అంటే ఒక వైన్యార్డ్కి వెళ్ళారంటే అక్కడ లోకల్ వైన్స్ తాగొచ్చు, మీకు నచ్చితే కనుక యూ కెన్ టేక్ దెమ్ హోమ్ ఒక బాటిల్స్. సో వేరియస్ సీజన్స్లో వేరియస్ గ్రేప్స్ గ్రో చేస్తారు, అండ్ దాంతో యూనో కైండ్ ఆఫ్ ద వైన్ దానికి వచ్చే టేస్ట్ అనమాట. సో ఇది ఒక జనరల్ వెన్యార్డ్ అంటే ఎలా ఉంటుంది. బ్యూటిఫుల్ సరౌండింగ్స్, వెరీ సీనిక్ వ్యూస్ ఉంటాయి. యూజువల్గా కొంచెం సిటీ నుంచి అవుట్స్కర్ట్స్లో విన్యార్డ్స్ అవి ఉంటాయి. సో ఇదే వెన్యార్డ్లో హార్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో ఐ థింక్ వాళ్ళు ఇక్కడ ట్రైన్ చేస్తారు, చూసారు కదా. సో దే ట్రైన్ ఈ హార్సెస్ అన్నీ ఇక్కడ. ఇగో ఈ ఈ ప్లేస్లో ఇక్కడ ఇఫ్ యూ సీ ఇక్కడ హార్సెస్ని ఇక్కడ ట్రైన్ చేస్తారు. వైనరీ తర్వాత డౌన్ టౌన్ ఫ్రెడరిక్, దీన్ని కెనాల్ వాక్ అంటే రివర్ వాక్ అంటారు. యాజ్ యూ సీ అక్కడ అదిగో మీకు వెనకాల కెనాల్ ఉంది. సో ఫ్యామిలీ అందరూ వచ్చారు మళ్ళీ డాగ్స్ తోటి. అండ్ డౌన్ టౌన్ ఎన్వైరన్మెంట్ అంటే ఇలా ఉంటుంది. యూజువల్లీ డౌన్ టౌన్ అంటే కైండ్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, సిటీకి డౌన్ టౌన్లో లాగా హ్యాపెనింగ్ ప్లేస్ అంత. రెస్టారెంట్స్ చాలా యాక్టివిటీ ఉంటుంది, అంత రెస్టారెంట్స్ ఉంటాయి, యాక్టివిటీస్ టు డూ, లైవ్ బ్యాండ్స్, చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. అండ్ సమ్మర్ కాబట్టి ఇంకా వెరీ వెరీ యాక్టివ్, బ్యాండ్స్ ప్లే చేస్తూ ఉంటాయి యూనో అంతా అలాగా. సో లెస్ చెక్అవుట్, చూద్దాం ఎలా ఉంది డౌన్ టౌన్ అంతా. లెస్ గో వాట్ సీ. లైక్ ఐ సెడ్ రివర్ వాక్ కెనాల్ వాక్ అన్నాను కదా, ఎందుకంటే సో అలాంగ్ ద స్మాల్ కెనాల్ సీ గో చిన్న కెనాల్ కెనాల్ వాక్ అది అనమాట. సో అందుకే కెనాల్ వాక్ అండ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. చూద్దాం ముందు అక్కడ లైవ్ బ్యాండ్స్ ప్లే చేస్తున్నాయి, అది కూడా చూపిస్తారు మీకు. సో ఇప్పుడు డౌన్ టౌన్ ఫ్రెడరిక్లో ఉన్నాము. కెనాల్ వాక్ అంటారు, కెనాల్ వాక్ చెప్పాను కదా ఇంకా కెనాల్ వాక్ ఎందుకంటే ఎలాంగ్ ది కెనాల్. నేనైతే పర్సనల్గా ఆఫ్టర్ మెనీ మెనీ ఇయర్స్ లోటసెస్ లైవ్గా చూస్తున్నాను అక్కడ. ఐ సీ పర్పుల్ అండ్ పింక్ చాలా ఇయర్స్ తర్వాత లోటసెస్ రియల్గా చూస్తున్నాను. సో అదే లోటసెస్. సో యా నేను వాక్ ఇప్పుడు కాసేపట్లో ముందుకెళ్ళి అక్కడ లైవ్ బ్యాండ్స్ ఏవో పర్ఫామ్ చేస్తున్నారు. సో అది కూడా చూద్దాం. ఓకే, మీరు ఈ కెనాల్లో కనుక అబ్జర్వ్ చేస్తే అది అక్కడ ఫిష్ ఉన్నాయి, అన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ లైక్ ఐ సెడ్ నేనైతే పర్సనల్గా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ లోటసెస్ చూస్తున్నాను. యా పింక్ లోటసెస్, పర్పుల్ లోటస్, బ్యూటిఫుల్ లేక్, చాలా బాగుంది. అండ్ బ్రిడ్జ్. సో మళ్ళీ కెనాల్ వాక్ కంటిన్యూ చూసారు కదా, ఓవర్ బ్రిడ్జెస్, బిహైండ్ బ్రిడ్జెస్, మంచి వెరీ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇంత రెస్టారెంట్స్ ఉంటాయి సైడ్. అండ్ అలాంగ్ ద లేక్ కెనాల్ వెరీ బ్యూటిఫుల్. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్లో అట్లీస్ట్ చెకోస్లోవాకియా, ప్యారిస్ అన్నింటిలో బ్రిడ్జెస్ ఓవర్ బ్రిడ్జెస్ ఇలా ఉంటాయి. అఫ్కోర్స్ అంత సీనిక్గా లేదు కానీ, బట్ సైండ్ ఆఫ్ సమ్తో సమ్ వాట్ సిమిలర్ మోడల్ యు సీ. మీరు ఇదిగో బ్రిడ్జెస్ ఓవర్ బ్రిడ్జెస్ అండ్ గో ఆల్ ది వే ఓవర్ ది కెనాల్. ఇగో ఇక్కడ మన లైఫ్ బ్యాన్ అంత
అందరూ ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్.